చవులూరించే పసందైన వంట చేయడం ఓ గొప్ప కళ. ఎవరు పడితే వాళ్ళు వంటకాల తయారీ గురించి చెబితే ఎలా? కుకరీ షోలో ఓ న్యూ డైమెన్షన్. డైల్ యువర్ షెఫ్. ఆహా, అద్భుతం అమోఘం అంటూ మనసారా వంటల రుచుల్ని ఆస్వాదించాలంటే చేయి తిరిగిన వాళ్లే వంట చేయాలి. వాళ్ల దగ్గర నుంచే మనం ఆ వంటకాల తయారీ నేర్చుకోవాలి. నేను డాక్టర్ జానకి పోషకాలకు సంబంధించి, వంటకి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి మీకున్నటువంటి సందేహాలు నేను తీర్చుతాను. దిస్ ఇస్ షెఫ్ సామ్. వెల్కమ్ అగైన్ టు డైల్యూర్ షెఫ్. నా పేరు శ్రీనివాస్. నేను రాజేశ్వర్ని, కుకింగ్ అండ్ బేకరీలో ట్రైనర్ని. మీకు కావలసింది, మీరు నేర్చుకోవాలనుకుంటున్న వంట గురించి ఫోన్ ద్వారా అడగొచ్చు. దాని తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. కుకరీ షోస్ లో మొట్టమొదటి ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్. మీరు చేయవలసిందల్లా జస్ట్ ఒక చిన్న ఫోన్ కాల్, లేకపోతే చిన్న ఎస్ఎంఎస్ మెయిల్ చేయండి, లేకపోతే మా బ్లాగ్ని సందర్శించి అక్కడ ఒక చిన్న కామెంట్ పోస్ట్ చేయండి. టెలివిజన్ కుకరీ షోస్ లో మొట్టమొదటిసారిగా ఓ న్యూట్రిషనిస్ట్ ఈ ప్రోగ్రామ్ కి యాంకర్ గా వ్యవహరిస్తారు. ముఖ్యంగా హార్ట్ ట్రబుల్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఒక గుప్పుడు నట్స్ తీసుకుంటే వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగుంటుంది. యాంకర్ గా ఆమె మాట్లాడే ప్రతి మాట ప్రేక్షకులకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాదు, న్యూట్రిషనిస్ట్ యాంకర్ అయితే ప్రోగ్రామ్ కి ఎంతో క్రెడిబిలిటీ, మరెంతో వాల్యూ. ప్రతిరోజు ఒక్కో సీనియర్ మోస్ట్ ప్రొఫెషనల్ షెఫ్ మీ ముందుకొస్తారు, ఫెంటాస్టిక్ అండ్ డెలీషియస్ డిషెస్ మీకు అందిస్తారు. మనం లైఫ్ మంచిగా లీడ్ చేయాలంటే హార్మోన్స్, ఎంజైమ్స్ చాలా అవసరం. వాటికి బేస్ లాగా ప్రోటీన్స్ బాగా ఉపయోగపడతాయి. సంప్రదాయ వంటకాలతో పాటు మన రాష్ట్రంలో వివిధ జిల్లాలకు సంబంధించిన వంటలు, దేశంలో పలు రాష్ట్రాలకు చెందిన వంటల తయారీ గురించి తెలుసుకోవచ్చు. చైనీస్, ఇటాలియన్, స్పానిష్, కాంటినెంటల్ డిషెస్ తయారీ గురించి ఈ ప్రోగ్రాంలో మీరు డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు. చైనీస్ హై ఫ్లేమ్, టాసింగ్, ఫ్లిప్పింగ్. హై ఫైబర్, లో క్యాలరీ రెసిపీస్ తయారు చేసే రాణి గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. లో క్యాలరీ, హై ఫైబర్, లో ఫ్యాట్, హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ ఐటమ్స్ తయారీకి కేర్ ఆఫ్ అడ్రస్ డైల్ యువర్ షెఫ్. బరువు తగ్గడానికి, పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి, వృద్ధాప్యంలో ఉన్నవారికి కావలసిన వంటకాల తయారీ గురించి తెలుసుకోవాలంటే డయల్ యువర్ షెఫ్ ప్రోగ్రామ్ ఫాలో అవ్వాల్సిందే. మనం 7 రోజులు బరువు తగ్గే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఇది 3వ రోజు. ఫస్ట్ డే అన్ని ఫ్రూట్స్ తీసుకోవాలి. బీన్స్, పచ్చిమిర్చి, క్యాబేజ్, ఉల్లికాడలు, కాలీఫ్లవర్ కూడా కలిపేసాను. తర్వాత ఫైనల్గా టమాటోస్, ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా ఇందులో కలిపేసుకోవాలి. మొత్తం రోజులో ఇదే నువ్వు దీన్ని 3 భాగాల కింద చేసుకుని, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లాగా చేసుకుని తీసుకోవాలి. మధ్య మధ్యలో సూప్ తీసుకోవచ్చు. వంటల కార్యక్రమాల్లో ఇదో సరికొత్త సంచలనం. గ్రేట్, చాలా బాగుందండి. ఇంటింటా ఇక నాన్ స్టాప్ గా రుచుల ప్రభంజనం. షెఫ్ని నేను చేశాను కాబట్టి నేను బాగుంది అని చెప్పవచ్చు, కానీ మీరు కూడా చేసి ఒక్కసారి టేస్ట్ చేయండి, 100% నచ్చుతుందని నా అభిప్రాయం. చాలా మంచిదండి.